కొత్త బేరం ఒకటి తగిలితేను ముస్తాబై కూర్చున్నాను తెలిసిందా? వచ్చిన నా కోపం ఎంత ముక్కు పట్టని వచ్చానువే. అవునులేండి, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండను. ఈ పూట ఎవరో తప్పక పైకం ఇచ్చదరని నమ్మకముగా చెప్పిపోయినారు. కావున ఎటులైనా మా అమ్మనోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన ఫలితమే. అయినా అది ఏ పాపమో గాని మీ మగవారు మా ఆడువారిని అసలు ఎప్పటికీ నమ్మనే నమ్మరు. ఎందుకు చేతండి? నిన్ను నమ్మని వాడు నిర్మూలమైన కన్న మాటకు ఇంత అనుకుందులకు. హవ్వా, హాస్యమట హాస్యం, హాస్యమును కూడా హద్దు పద్దు ఉండనక్కర్లేదా? వడలు మండు హాస్యమా చెప్పండి. ఎవరా, సుబ్బారావు గురించేనా? ఆ సంగతి మీకెవరు చెప్పారు? నేను చూచిన వీధి కుమ్మమ్మను వచ్చిన చో మీ అమ్మ కంటపడవలసి వచ్చునని వేదటి కుమ్మమ్మ కనుక వచ్చరికి తలుపు తెచ్చుకుని బయటకు వచ్చినాను. ఆ పాటు నాతో చూసి నేను నన్ను చూసి అతను తెల్లబోయినా. ఇంకట అతనికి అనుమానము కలగకుండా కోడిగుమలాడుచు కొంత దూరం వెంట వెళ్ళాను. ఎలాగూ కోడిగుమలాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగనంపే వచ్చారుగా. మరి ఇందులోకి ఏతింతిరి సుబ్బారావు గారు అని మీరే ఆయన అడగలేకపోయారా? ఏం చెప్పాడు? మేళం కావలసి వచ్చానని చెప్పినాడు. మరి చెప్పినాడు కదా, మరి మీ సందేహం ఏమిటి? చెప్పినా కోపించుకున్నాడు. భలే వారే, నాకెందుకండి కోపం? అయినా నా ఎందేదైనా దోషం నేను కదా. అది మాట ఇప్పుడు చెప్పగలను. చెప్పండి. మేళం కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మన బోక పెదడుచు పెరగడానే అప్పుడే వచ్చింది ఆ కోపం. మరి అట్లయినా ఆ సంగతి కూడా ఆయన్ని నిలబెట్టి మరి మీరే అడగలేకపోయారా? అంతలో ఒక బాల్యమిత్రుడు పడి బహుకాల సమావేశం వలన పరమాధర్మ చేత కుశల ప్రశ్నలు వేయించుకోతే అందువలన అవకాశం కుదరలేదు. సరే, నేనే చెప్పదను గాని సావధాన చిత్తులై ఆలకించాలి మరి. సరియేనా? ఏమని ఏమండి, మా ఇంటికి మేళమునకు వచ్చిన వారికి అది ఎవరికైనా సరే మర్యాద చేయటన్నది మా ధర్మం కదా. అందులకే మా అమ్మ అతన్ని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంబూలం ఇయగా ఆ సుబ్బారావు ఏం చేశాడో తెలుసా? వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగాలు మొదలు పెట్టాడండి. ఈ విధంగానే నాకు చిరాకు వచ్చి చప్పున మేడ దిగి పోయి తిని, కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం పెరటి చూపుడు కాని కారణం చేత మన తోటలోనికి తీసుకుని వెళ్ళి ఆధారినట్టు సాగనంపినది. మీరు నమ్ముడు నమ్మక పొండు నడిచిన యథార్థం మాత్రం ఇదేశమా? నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నా తోడ నలుసంతబద్ధము చెప్పు అని ఏ నా నమ్మకము? మీ తోడనే కాదు, ఎవరి తోడను నలుసంతబద్ధమైన ఆడను. అసలు మయూరి ఈ కులములో పుట్టవలసినది కానే కాదని పిన్నల మొదలు పెద్దల వరకు శ్లాఘించుటకు ఇది ఒక కారణం కూడా.
ఈ పొగట్టలకేమి మీ వద్ద కావాల్సినవి ఉన్నవి కానీ ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమైందో చెప్పనేలేదు ఏమిటండి? దైవము తరచుగా ధనికుల నాలుకలు తాకి పట్టిన చేతులు చేవు బ్రాహ్మణులతో అవునవును ఇది ఎంతయో చావు కబురు చల్లగా చెప్పుటికే కావాలయో. ఇప్పుడు కింది కానీ రెండు మూడు దినములు ఎక్కనేవి ఎప్పటి పాఠమే దిగినది? ఇది వరకేమో రేపు 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 అనేవారు, మరి ఇప్పుడు ఆ రేపునకు మరి రెండు తోపులు కూడా తగిలించారు, సరిపెట్టారు. బాగానే ఉందండి మీ వరస. నా మాట కడవరకు విని అప్పుడు నీకు తోచింది. ఇంతవరకు ఇదిగో అని చెప్పిన తొంటరి ఈ పూట అవును. మరి అంతటి తమరు ఏమైనా ఊరకుందురా? మరి ఒక తుంటరిని ఆశ్రయించరు, ఆ తుంటరి మరికొన్ని రేపులు గడిపి ఆమెల తానొక తొంటి చేయి చూపును, ఈ తొంటి చేతులని తెచ్చి తమరు మా ఇంటికి తోరడం కూర్చుదురు. అంతేనా? ఇక విన్నక్కర్లేదు, ఇక విన్నక్కర్లేదండి. ఇప్పటికి 20 దినముల నుండి మీ మాటలు విని 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 నా ప్రాణం విసిగినది. మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు మా అమ్మ కోసిన పోతకు నేను నేను కాబట్టి భరించదురి, కానీ అదే వేరొక అయితే ఏ మందో మాకో మింగే చావలసినది. చాలు చాలు, ఇక మీ వలన నేను మా అమ్మతో పడలేను, నా వల్ల కాదు. ఇంతటితో మీ దారి మీది, నా దారి నాది. ప్రాణములకు మిత్రులకు